హాయ్ హలో నమస్తే నేను మీద మీరు చూస్తున్నా దాద కిచడి ఈరోజు మన ఈ వీడియోలో స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ మటన్ కీమా బిర్యానీ మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసే బిర్యానీతో పాటే ఈ కీమా బిర్యానీ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అండ్ మీరు ఇంతవరకు అంటే ఇప్పటి వరకు చూసిన కీమా బిర్యానీ ప్రొసీజర్ వేరు ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయే ప్రొసీజర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది ఇది ఆర్కేస్ కిచడి స్టైల్ అనమాట సో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది చాలా సింపుల్గా ఈజీ వేలో నేను మీకు చూపెట్టబోతున్నాను అండ్ బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం కింద అడుగంటుతుందని సో అడుగంటకుండా ఒక ట్రిక్ అనే చెప్పొచ్చు అండ్ టిప్ అనే చెప్పొచ్చు ఇది నేను మీకు ఈ వీడియోలో ఈ రెసిపీలో షేర్ చేసుకోబోతున్నాను వీడియో కంప్లీట్గా చూడండి ఆ స్కిప్ చేయకండి అండ్ చాలామంది ఫేస్ చేసే ఇంకొక ప్రాబ్లం అన్నము అంటే బియ్యం మెత్తగా అయిపోతుంది మనం బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు అని సో కంప్లీట్గా మీకున్న డౌట్స్ అన్ని ఈ బిర్యానీతో క్లియర్ అయిపోతాయి సో వీడియో కంప్లీట్గా చూడండి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ మటన్ కీమా బిర్యానీ మటన్ కీమా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఈ విధంగా ఒక కుకింగ్ బౌల్ అనేది తీసుకుంటున్నాను నేను కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉన్న ప్యాన్ అనేది తీసుకోండి మీరు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్తో పాటు ఒక రెండు స్పూన్ల కారం పొడి ఒక స్పూను పసుపు ఉప్పు టేస్టీకి తగ్గట్టుగా ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఇప్పుడు గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అందుకోసము మీడియం సైజు దాల్చినీ ఒకటి లేదా రెండు ఐదారు లవంగాలు ఐదారు ఇలాచీలతో పాటు ఒక స్పూన్ సాజీరా యాడ్ చేసుకొని ఇప్పుడు మీడియం సైజు రెండు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందే మంచిగా వాష్ చేసి పెట్టుకున్న కీమా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది అప్రాక్సిమేట్గా హాఫ్ కేజీ వరకు ఉంటుంది అన్నమాట సో నేను కీమాతో పాటు కొన్ని బోన్స్ యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆ స్పైసెస్ అంతా కూడా ఈ కీమాకి పట్టుకునే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి కీమా బయట నుంచి మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లావుగా ఉండే కీమా మాత్రమే మీరు తీసుకోండి చాలా వరకు షాప్స్లలో మిషన్తో అంటే మిషన్లో వాళ్ళు ఏసీ మీకు ఇస్తారన్నమాట అట్లా మిషన్ ప్రిఫర్ చేయకండి చాలా సన్నగా అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే తొందరగా అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కీమా మంచిగా మటన్ మీరు తీసుకున్న తర్వాతనే కీమా అనేది కొట్టేయండి ఈ విధంగా లావుగా ఉండేది మాత్రమే మీరు కొట్టి అండ్ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము ఒక ఫార్టీ మినిట్స్ వరకు దానికి రెస్ట్ ఇద్దాము అంతలోపు మనం ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే రెండు గ్లాసుల బియ్యాన్ని నేను ఇందులో నానబెట్టుకుంటాను అనమాట హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత మీరు చూసినట్టయితే కీమాకి మొత్తం ఆ స్పైసెస్ అంతా కూడా బాగా పట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పావు కేజీ వరకు నేను ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను అందులో నుంచి కొన్ని మాత్రమే నేను గార్నిష్ కోసం తీసుకున్నాను అనమాట రిమైనింగ్ ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటి ఒక కట్ట కొత్తిమీద ఒక కట్ట పుదీనా ఈ విధంగా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు వరకు ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను దాంతోపాటి ఈ విధంగా ఒక కప్పు వరకు నేను నిందులో యాడ్ చేస్తున్నాను అదవన్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇది ఈ విధంగా బాగా మనం మిక్స్ చేసుకోవాలి దీనికి కూడా అన్ని స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా ఈ విధంగా మంచిగా కలుపుతూ అదంతా కూడా బాగా పట్టుకోవాలన్నమాట స్పైసెస్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోండి రెండు మీడియం సైజు నిమ్మకాయ కూడా పిండుకున్న తర్వాత ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక ఫార్టీ మినిట్స్ వరకు మనం దీన్ని అట్లానే రెస్ట్ అనేది ఇవ్వాలి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ అనేది చూద్దాము రైస్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి దానికోసము నేను ఒక మూడు గ్లాసులు సేమ్ ఏదైతే గ్లాసుతో నేను బియ్యం మెజర్ చేసుకున్నానో అదే గ్లాస్తో మూడు గ్లాసులు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట వాటర్ ఎప్పుడైతే లైట్గా అవి పొగలు రావడం స్టార్ట్ అవుతుందో లైట్గా బాయిలింగ్ స్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాము రెండు బిర్యానీ ఆకు నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాచీలు హాఫ్ స్పూన్ వరకు సాజిదా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇది కూడా బాయిలింగ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మనం ముందే నానపెట్టి పెట్టుకున్న బిర్యానీ రైస్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అరౌండ్ హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఎప్పుడైతే వాటర్ మొత్తం పోతుందో అప్పటి వరకు దీన్ని కుక్ చేద్దాము అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు మనకి ఇది కుక్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే మెత్తగా అవ్వదు అండ్ అందులో ఉండే వాటర్ కూడా మనం పాడయాల్సిన అవసరం ఉండదు ఎక్కువ వాటర్ కనుక యాడ్ చేస్తే సో రెండు గ్లాసుల బియ్యానికి నేను మూడు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇది బిర్యానీ కోసం ఖచ్చితంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు బియ్యం కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బిర్యానీ అనేది ఓపెన్ చేద్దాము సో ఇంకొక ఫార్టీ మినిట్స్ తర్వాత తర్వాత మనం ఓపెన్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ఒక వన్ కప్ వరకు ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతే ఫ్రై చేసుకున్నామో దాని యొక్క ఆయిల్తో పాటు ఇంకొక కప్పు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను హాట్ వాటర్ సో నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బిర్యానీ అంటే కింద కీమా అంటుకోకుండా ఉండేందుకు ఇది బెస్ట్ ట్రిక్ అండ్ టిప్ అనేది చెప్పవచ్చు అనమాట సో ఈ విధంగా మంచిగా మనం ఒక వన్ కప్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ రైస్ అనేది యాడ్ చేసుకొని లైట్గా పుదీనాతో పాటు కొన్ని ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇందులో గార్నిష్ చేసుకుంటున్నాము సేమ్ అదే విధంగా ఇంకో లేయర్ కూడా యాడ్ చేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకొని మనం ముందే నానబెట్టి పెట్టుకున్న పాలల్లో సాఫ్రాన్ అదే కుంకుమ పువ్వు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను పైన అండ్ మళ్ళీ ఒకసారి మొత్తం కూడా మనం గార్నిష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యి ఒక రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక థర్టీ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి మిగతా ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఖచ్చితంగా దీనికి దమ్ అనేది ఇవ్వాలన్నమాట అప్పుడైతేనే మీకు కింద కీమా అనేది ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎక్కడా కూడా అంటుకోకుండా ఉంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ విధంగా డేక్ష అనేది సో ఎక్కడా కూడా అంటుకోలేదు కీమా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ ఈ బియ్యం కూడా ఎక్కడా కూడా మెత్తగా కాలేవు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కీమా బిర్యానీ ఒక్కసారి ట్రై చే మనం వాటర్ యాడ్ చేయడం వల్ల ఆల్రెడీ మటన్ అంటే కీమాలో నుంచి కూడా కొన్ని వాటర్ వస్తాయి కాబట్టి కింద అంటుకునే ఛాన్స్ అనేది ఉండదు సో చాలామంది వేరే ప్రొసీజర్లో ఫస్ట్ మనకి కీమా అనేది కుక్ చేస్తారు సో కీమా అట్లా కుక్ చేయడం వల్ల అందులో నుంచి వాటర్ ముందే రావడం వల్ల కొంచెం కింద అడుగంటే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది బెస్ట్ టిప్ అనే చెప్పచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో